జై శ్రీవన్నారాయణ కాశీ విశ్వనాథ్ కారిడార్ అసలు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది ఏమేం సమస్యలున్నాయి ఏ ఏ సమస్యలు ఏ విధంగా పరిష్కరించబడ్డాయి ఆ విషయాలను మనం ఈ వీడియోలో ఉన్నాం అత్యంత లోతైన విషయాలను సాంకేతిక పరమైన విషయాలను పేర్లతో సహా మనం ఉన్నాం ఈ వీడియో సంపూర్ణంగా చూసిన తర్వాత అసలు ఆ కాశీ విశ్వనాథ్ కారిడార్ ఎందుకు కట్టారు కట్టడం వల్ల ఏం జరిగింది కట్టకపోతే ఏమయ్యేది ఏమేం సమస్యలున్నాయి అన్న విషయాలు తెలుసుకోవడంతో పాటు కాశీనగరం గురించి కూడా కొన్ని కొత్త విషయాలు నేను మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను అంతకుముందు కాశీనగరానికి వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కాశీకి ఇప్పటివరకు వెళ్ళనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో ద్వారా అసలు కాశీ విశ్వనాథ్ కారిడార్ అని చెప్పి ఏంటేంటో కట్టారండి అసలు ఏం ఒరిగింది దానివల్ల అని చెప్పి ఎవరైనా కాస్త విమర్శించినట్టుగా ప్రశ్న వేసినా అసలు ఏం కట్టారండి అని తెలుసుకోవడం కోసం ప్రశ్న వేసినా మనం తడుముకోకూడదు టక 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 మొత్తం సమాచారం చెప్పగలిగే విధంగా మనం ఉండాలి అదిగో మరి అలా ఉండాలి అంటే సమాచారాన్ని మనం తెలుసుకోవాలి సమాచారాన్ని అందిద్దాము అన్న సదుద్దేశంతో అత్యంత లోతుగా చేస్తున్నటువంటి వీడియో ఇది ఈ వీడియో సంపూర్ణంగా విన్న తర్వాత అసలు విశ్వనాథ్ కారిడార్ ఎందుకు కట్టారో కాశీనగరం ఎలా ఉందో ఏం జరిగిందో మొత్తం మీ కళ్ళ ముందు కట్టినట్టుగా ఉంటుంది ఇతరులతో కూడా మీరు సమాచారాన్ని పంచుకోగలుగుతారు మరి నా లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది వీడియో చిట్ట చివరిలో మీరే కామెంట్ సెక్షన్లో రాసి నాకు చెప్పండి అన్నట్టు ఇతిహాసం కు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవడంతో పాటు బెల్ బటన్ నొక్కండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అవుతూ వెళుతున్నారంటే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను వీడియోలను మీ ముందుకు మేము తీసుకురావడానికి మరింత ప్రయత్నం ఏం చేస్తాం వీడియో నచ్చింది ఒక లైక్ కొట్టండి కాశీ నగరం గురించి ఏ కాస్త అవగాహన ఈ వీడియో ద్వారా నేను మీకు కలిగించాను అని చెప్పి మీకు అనిపించిన ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి అంతేకాకుండా ఇలాంటి వీడియో లింక్స్ను మీ వాట్సాప్ గ్రూప్స్లో ఫేస్బుక్ గ్రూప్స్లో ఇతరులకు కూడా ఇచ్చి ఇతరులను కూడా చూడమని ప్రోత్సహించండి చాలా చాలా విషయాలు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతూ ఉన్నాము కొన్ని కొన్ని స్లైడ్స్ కూడా మీకోసం ప్రిపేర్ చేయడం జరిగింది మరింకెందుకు ఆలస్యం వీడియో లోపలికి మనం వెళ్ళిపోదాం హర మహాదేవ శంభో శంకర అసలు ఈ కాశీ విశ్వనాథ్ కారిడార్ కట్టడానికి ప్రేరణ ఎక్కడి వచ్చింది అవన్నీ మనం మాట్లాడుకోబోయే ముందు అసలు ఏమేం సమస్యలున్నాయి ఎందుకని ఆ కాశీ విశ్వనాథ్ కారిడార్ ను కట్టారు ఏం ఆలోచించారు అదంతా గనక మనం తెలుసుకుంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాం అసలు సమస్యలేమున్నాయి అని కాశీకి వెళ్ళి వచ్చిన నాలాంటి వాణ్ణి ఎవరినైనా సరే మీరు అడిగారంటే టక 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 సమస్యలు చెప్పేస్తారు మొట్టమొదటి సమస్య వృద్ధులు దివ్యాంగులు ఆ మెట్లన్నీ దిగి గంగా నదిలో స్నానం చేసి మెట్లెక్కి కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్లాలంటే చాలా కష్టం మొట్టమొదటి సమస్య అది అన్నట్టు మెట్లు ఎలా ఉంటాయి చూడాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ మీద చూడండి అహల్యాబాయ్ హోల్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఘాట్ అహల్యాబాయ్ ఘాట్ చూపిస్తూ ఉన్నాను ఎన్ని మెట్లున్నాయో చూడండి అలాగే ఈ ఫోటో చూడండి కేదారేశ్వర్ ఘాట్ పక్కనే విజయనగర ఘాట్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు మీకు మరో అదనపు సమాచారం మన తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్ళారంటే కేదారేశ్వర్ ఘాట్ దగ్గరలో ఆంధ్ర ఆశ్రమం అని ఉంటుంది అక్కడ ఉంటారు చూడండి కేదారేశ్వర ఘాట్ మెట్లు ఎన్నున్నాయనే చూడండి వృద్ధులు దివ్యాంగులు పెద్దవారు ఇతరత్రా సమస్యలున్నవాళ్లు ఓ వారం రోజుల పాటు కాశీలో ఉండి గంగా స్నానం ఆచరించాలి అనుకుంటే అన్ని మెట్లు దిగి కిందికి రావాలి మళ్లీ పైకెక్కాలి ఎంత సమస్య ఉంటుందో చూడండి మామూలుగా మనం చూడ్డానికేమో ఆ ఘాట్లు కాశీనగరము అందంగా కనిపిస్తుంది కానీ వృద్ధులకు దివ్యాంగులకు గంగానది దగ్గరికి వెళ్లి స్నానం చేసి ప్రశాంతంగా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి అంటే ఆరోగ్యపరంగా వయసు రీత్యా సమస్యే అర్థమవుతుందా అండి ఆ మెట్లు మీకు చూస్తుంటేనే అర్థమైపోవాలి రెండో సమస్య కాశీ విశ్వనాథ్ మందిరం నుంచి గంగానది కనిపించదు గంగానది దగ్గర నిలబడితే కాశీ విశ్వనాథ్ మందిరు కూడా కనిపించదు ఆశ్చర్యకరమైన విషయం విషయమేంటో గంగా గంగానదికి కాశీ విశ్వనాథ్ మందిరుకు మధ్య దూరము అర కిలోమీటర్ కూడా ఉండదు అయినా సరే మందిరం కనిపించదు మందిరం నుంచి గంగానది కనిపించదు మూడో విషయం మందిరం యొక్క విస్తీర్ణం కేవలం మూడు వేల చదరపు అడుగులు మాత్రమే అసలు కాశీ విశ్వనాథ మందిరం అంటే ఎలా ఉండాలండి దివ్యమైనది భవ్యమైనది అయి ఉండాలి వెలుగొందాలి ఒక్కసారిగా మనం ఆలయం లోపలికి అడుగు పెట్టామంటే మనం కాశీ వచ్చాము అన్న భావన మనకు కలగాలే తప్ప ఏదో ఒక సామాన్యమైన మందిరానికి వచ్చాము అన్న భావన మనకు కలగకూడదు అవునా మూడు వేల చదరపు అడుగులున్నటువంటి అతి తక్కువ విస్తీర్ణం ఉన్న మందిరం కాశీ విశ్వనాథ మందిరం మరి ఇంత తక్కువ విస్తీర్ణం ఉంది అంటే వేలాది భక్తులు లక్షలాది భక్తులు కాశీకి విచ్చేస్తుంటే వాళ్ళు ఆ వరసలలో నిలబడుతూ ఉంటే అదే క్యూ లైన్లు ఎక్కడ నిలబడాలి బయట సందులల్లోనూ షాపుల ముందు అక్కడ వరసలు కట్టి నిలబడాల్సినటువంటి పరిస్థితి అదే అండి నగరానికి పట్టినటువంటి దుస్థితి ఇన్ని సంవత్సరాల నుంచి అది సమస్య మరో సమస్య దేవాలయం సుమారు నూట తొంభై సంవత్సరాల క్రితం మరమ్మత్తులు చేయబడింది ఆ తర్వాత మళ్ళీ దేవాలయానికి మరమ్మత్తులంటూ లేవు దేవాలయాన్ని విస్తరిద్దామని గాని దేవాలయంలో మార్పులు చేర్పులు చేద్దామని గాని ఇంతవరకు ఆలోచనే లేకుండా పోయింది అంటే పాతబడిన ఆలయంలాగా కనిపిస్తోంది తర్వాత కాశీకి వెళ్లే వాళ్లకు మీరొక ప్రశ్న వేయండి దేవాలయంలో దర్శనం చేసుకున్నామండి మరి అక్కడేమన్నా అన్నదాన కేంద్రాల్లాంటివి ఉన్నాయా అని చెప్పి ప్రశ్న వేయండి కాశీకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ ప్రశ్నకు సమాధానమివ్వడానికి తడుముకుంటారు కింద మీద పడి చాలా కష్టపడి అక్కడ ఒకటి ఉందండి ఇక్కడ ఒకటి ఉందండి అని చెప్పి ఏవో సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప అవన్నీ కూడా అండి చిన్న చిన్న అన్నదాన సత్రాలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఆ సందులో ఒకటి ఈ ఒకటి ఏంటో ఉంటాయి యాభై మంది కూడా పట్టరు కొన్ని చోట్ల ముప్పై మంది ఒకసారి కూర్చొని భోజనం చేస్తే ముప్పై ఒకటో వ్యక్తి వచ్చి కూర్చోవాలంటే స్థలం ఉండదు అలాంటి చిన్న చిన్న అన్నదాన సత్రాలు అలాంటివి ఏవో ఉంటాయి ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నటువంటి ఉంటాయి కాశీ విశ్వనాథ్ మందిరానికి సంబంధించిన వాళ్ళు నడిపేవి కూడా చిన్న చిన్నవి ఎక్కడోటిక్కడోటేవో కనిపిస్తూ ఉంటాయి ఒక పెద్ద అన్నదాన కేంద్రం అంటూ ఏదీ లేదు తర్వాత ఏ ఆది శంకరాచార్య పీఠాల మరి మరింకేవైనా సరే పీఠాల నుంచో పీఠాధిపతులు దండధారులు వాళ్ళందరూ అక్కడికి వచ్చి కాశీ విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకొని అనుగ్రహ భాషణం చేయాలి అని చెప్పి అనుకున్నారనుకోండి దేవాలయ ప్రాంగణంలో గాని దేవాలయం పక్కన గాని దానికి ఆస్కారం ఉందా అంటే ఆస్కారం లేనే లేదు అదొక పెద్ద సమస్య మూడు వేల చదరపు ఉన్నటువంటి ఆలయంలో భక్తులు వచ్చి వెళుతుంటే ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ అనుగ్రహ భాషణం ఇవ్వాలి వినేవాళ్ళు ఎక్కడ కూర్చుంటారు ఆలోచించండి ఎన్ని సమస్యలున్నాయో తర్వాత పరమశివునికి నాట్యం అంటే ప్రీతి గానమన్నా ప్రీతి ఆ దేవాలయ ప్రాంగణంలో లేదు దేవాలయం చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఓ వంద మంది నాట్యం చేయడానికి వచ్చారనుకోండి శివతాండవం చేద్దామని ఒక వంద మంది వచ్చారనుకోండి ఎక్కడ నాట్యం చేస్తారండి అసలు స్థలమే లేదా అక్కడ అలాగే మాట్లాడుతున్న నాలాంటి వాడు కావచ్చు వింటున్న మీలాంటి వారు కావచ్చు అంటే కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంతకుముందు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి గంగానదిలో మనం స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటే సందులల్లో పడి మనం తిరుగుతూ కాశీ విశ్వనాథుని యొక్క ఆలయాన్ని కనుగొనాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అవునా కాదా నిజంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మన ముందు ఎవరైనా సరే నడుస్తూ ఉంటారు చూసారా భక్తులు వీళ్ళు ఎటువైపు వెళుతున్నారు అని చెప్పి చూసుకొని ఇక వాళ్ల వెనక నడుచుకుంటూ మనం వెళుతూ ఉంటాం సందులు గొంతులు సందులు గొంతులు తప్పిపోయామంటే ఇంకెక్కడికి వెళతామో మరి కాసేపట్లో చెప్తాను ఇంకా కొన్ని స్లైడ్స్ రాబోతున్నాయి కాశీనగరం గురించి మరింత విస్తృతంగా నేను మీకు ఈ వీడియోలో అందిద్దాము అన్న సంకల్పంతో ఈ వీడియో చేస్తున్నాను కాశీనగరము స్కాంద పురాణం ఖండంలో అత్యద్భుతంగా వర్ణించబడింది మరి ఖండంలో వర్ణించబడినంత పెద్ద పెద్ద గోపురాలు పెద్ద పెద్ద హర్మ్యములు భవంతులు ఆ విధంగా ఉందా అంటే ఆ విధంగా అయితే ప్రస్తుతం కాశీనగరం లేదు ఎందుకంటే భారతదేశం మీద ఎన్నెన్నో దండయాత్రలు జరిగాయి ఖడ్గంతో మతమార్పిళ్లు చేయాలి అనుకునే ఎందరో సుల్తానులు వచ్చారు వాళ్లందరూ మట్టిలో కలిసిపోయారు కానీ మిగిలిపోయింది కాశీనగరం ఒక్కటే అని నరేంద్ర మోడీ గారు ఆయన ఉపన్యాసంలో చెప్పడం మనం గమనించవచ్చు అవును సుల్తానులు మట్టిలో కలిసిపోయారు కానీ ఆ గాయాలు మాత్రం కాశీనగరాన్ని వెంటాడుతూ వస్తున్నాయి ఖండంలో వర్ణించబడినంతటి పెద్ద పెద్ద భవనాలు హర్మ్యములు వాటన్నింటి మధ్యలో కాశీనగరం లేదు కాశీ విశ్వనాథుని యొక్క మందిరం లేదు ఇరుకైన సందుల మధ్యలో చిన్న చిన్న ఇళ్ల మధ్యలో కాశీ విశ్వనాథుని యొక్క మందిరం మనకు దర్శనమిస్తుంది మనం ఒకంత బాధకు గురవుతాం కంచికి వెళితే ఏకాంబర్నాథ్ దేవాలయము వరదరాజస్వామివారి దేవాలయము అటు మధురై వెళితే బ్రహ్మాండమైన దేవాలయము శ్రీరంగం వెళితే మన భారతదేశంలోని అతి పురాతనమైన దేవాలయాలలో అతిపెద్ద దేవాలయము అటు శ్రీవిల్లిపుత్తూరు వెళితే పెద్ద దేవాలయము ఇలాంటి ప్రాచీనమైన దేవాలయాలున్నాయి పోని ఉత్తర భారతదేశంలో వాళ్ల చాతుర్యంతో కట్టబడినటువంటి పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి పోని ఆధునికంగా కట్టినటువంటి బిర్లా వాళ్ల దేవాలయాలు ఉన్నాయి వాటన్నింటినీ చూసిన తర్వాత ఏమిటి ఇంత చిన్నగా ఉంది కాశీ దేవాలయము మహిమ అపారము కానీ దేవాలయం ఏంటి ఇంత ఇరుకు సందు మధ్యలో చిన్న చిన్న దేవాలయం ఉన్నది అని ఒకంత బాధ మనకు కలుగుతుంది కాశీ ఆలయం లోపలికి వెళ్ళి పరమశివునికి అభిషేకం చేసిన తర్వాత కాస్త కాశీ ఆలయంలో కూర్చుందామని చెప్పి మనకు అనిపిస్తుంది కూర్చుంటాం కాసేపు అయిన తర్వాత భక్తులు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు ఎవరు మనల్ని వచ్చి నువ్వు లే బయటికి వెళ్ళు అని చెప్పి చెప్పరు ఏ పోలీస్ వాళ్ళు కూడా కానీ మనకే అనిపిస్తుంది అరే ఇంత చిన్న ఆలయము మనం ఎక్కువసేపు ఇక్కడ కూర్చున్నామంటే లోపలికి వస్తున్నటువంటి ఈ భక్తులు కూర్చోవడానికి ప్రదేశమే లేదే అయ్యయ్యో మనం తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి మనం వెళితేనే కదా వేరే వాళ్ళు వస్తారు కూర్చుంటారు అన్న భావన మనకు కలుగుతుంది కాశీ ఆలయంలో అలాంటి భావన మనకు కలగకూడదు అంటే దేవాలయం చాలా పెద్దగా ఉండాలి అవునా కాదా అలాగే ఇతిహాసం ఛానల్లో నేను ఒక వీడియో చేశాను చూశారు కదా మీరు ఒకటేమిటి రెండున్నాయి అన్నపూర్ణమ్మవారి వంటలు శ్రీనాథుడు కాశీఖండంలో ఏం రాశాడు ఒక ధారలాగా నేను చదవడం జరిగింది ఒక వీడియోలో ఆ వంటలు ఏంటి అని చెప్పి వివరించడం జరిగింది మరొక వీడియోలో ఆ రెండు వీడియోస్ కూడా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోనూ ఇస్తాం అవన్నీ మీరు వినండి అరే ఇంత అద్భుతంగా కాశీనగరంలో అన్నపూర్ణమ్మ వారు వంటలు వండి పెట్టారు వ్యాసుని పదివేల మంది శిష్యులకు ఎక్కడ కూర్చొని ఈ పదివేల మంది శిష్యులు అన్న భావన వస్తుంది మరి అంత ఖాళీ స్థలం ఉందా పెద్ద పెద్ద భవనాలున్నాయా మరి ఆ భవనాలు ఎక్కడికి పోయాయి ఏమయ్యింది ఇవేమి రుకుసందులు ఇవేమి చిన్న చిన్న ఇళ్ళు ఇవేమి చిన్న చిన్న దుకాణాలు అన్న భావన మనకు కలుగుతుంది ముఖ్యంగా కాశీఖండాన్ని చదివి నగరాన్ని గనక చూస్తే మళ్ళీ ఒక సరికొత్త హంగులతో అత్యద్భుతంగా ఆధునికంగా దివ్యంగా భవ్యంగా ప్రకాశించే విధంగా నగరాన్ని తయారు చేయాలి అని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్నారు దానికి తోడుగా యూపీలో ఉన్న యోగి సర్కార్ వారు సంపూర్ణ సహాయాన్ని సహకారాన్ని మద్దతును అందిస్తున్నారు మోడీ గారు మరోపక్క యోగి గారు వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి అత్యద్భుతమైన ప్రయత్నమిది అని చెప్పక తప్పదు అయితే కలగన్నది మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే ఆయన ఎన్నోసార్లు కాశీకి వచ్చినప్పుడు వేసుకున్న ప్రశ్నలకు సమాధానంగా ఆయన కలల ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ కారిడార్ అది ఏర్పాటు చేయబడింది కాశీకి అంతకుముందు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కాశీకి గనక వెళితే సుస్పష్టమైన మార్పు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది అందులో ఏమీ సందేహం లేదు అయితే మిగతా చోట్ల ఉన్నటువంటి దుకాణాలను ఇరుకు సందులను వాటినేమీ ముట్టుకోలేదు అనవసరంగా ఇళ్లను తొలగించడం ఎందుకండి ఏ ఏ ఇళ్లనైతే కాశీ విశ్వనాథ్ కారిడార్ కోసం తొలగించాలనుకున్నారో వాటిని మాత్రమే తొలగించారు తప్ప మిగతా కాశీ నగరంలో ఉన్నటువంటి ఆ సందులను వేటిని కూడా ముట్టుకోలేదు సంపూర్ణంగా మొత్తం రూపురేఖలన్నింటినీ మార్చేస్తాను అంటే అది అంత సులభమైన విషయం కాదు శతాబ్దాల నుంచి వస్తున్నటువంటి లక్షలాది ఇళ్ళు అక్కడ ఉన్నాయి వాటన్నింటినీ ముట్టుకొని మొత్తం రూపురేఖలే మార్చేయాలంటే సామాన్యమైన విషయం కాదు అది జరగాలంటే ఇంకో వందేళ్లో నూట యాభై ఏళ్ళలో పడుతుంది ఇప్పటికైతే కాశీ విశ్వనాథ ఆలయాన్ని విస్తృతం చేయడము ఆలయం యొక్క మార్గాన్ని విస్తృతం చేయడము గంగానది నుంచి ఆలయానికి ఆలయం నుంచి గంగానదికి వెళ్ళడానికి దారి సుగమం చేయడము సహాయం చేయడము కొత్త కొత్త భవనాలను ఉపయోగపడే భవనాలను సంస్కృతికి ధర్మానికి ఉపయోగపడే భవనాలను నిర్మించడము అవన్నీ కూడా చేశారు ఇప్పుడు కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు తమ పాత స్మృతులు ఒకసారి నెమరు వేసుకోవచ్చు కాశీకి వెళ్ళనటువంటి వాళ్ళు కూడా ఓహో ఇలా ఉండేదా పరిస్థితి అని చెప్పి మీరు అనుకోవచ్చు భవిష్యత్తులో మీరు కాశీకి వెళ్ళినప్పుడు కూడా ఈ వీడియోను గుర్తు చేసుకోవచ్చు కాశీనగరం అంతకుముందు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో పోల్చి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఆలోచించవచ్చు అప్పుడు అర్థం అవుతుంది ఏ స్థాయి ప్రాజెక్టును నరేంద్ర మోడీ గారు చేపట్టారో ఆయన కలల ప్రాజెక్టు ఏ స్థాయిలో అత్యద్భుతంగా కాశీనగరాన్ని దివ్యమైనదిగాను భవ్యమైనదిగాను తయారు చేసిందో ఒకసారి మీరు ఆలోచించవచ్చు ఇక ఇప్పుడు మనం సమస్యల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం మరి ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టారా ఎలా పెట్టారు ఏమేం చేశారు అన్నది మనం మాట్లాడుకోబోయే ముందు అసలు కాశీనగరం ఎలా ఉంటుంది కాస్త మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాశీ జనాభా అండి పన్నెండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల మధ్యలో ఉంటుంది మనం ముఖ్యంగా గంగానది పరివాహక ప్రాంతంలో ఎలా ఉందో కాశీనగరము ఒక్కసారి ఆలోచిద్దాం కాశీనగరానికి చాలా పేర్లున్నాయి ఆనంద కానన అవిముక్త బ్రహ్మవర్ధ సుదర్శన రమ్య మహాశ్మశాన సురధాన ఇలా చాలా చాలా పేర్లున్నాయి కాశీనగరానికి అయితే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు రికార్డ్స్లో ఉండే పేరు రైల్వే స్టేషన్ మీద మీకు కనిపించే పేరు వారణాసి వారణాసి అవునా మరి ఈ వారణాసి అంటే ఏమిటి అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం కాశీనగరం మనకు అర్థమైపోతుంది వారణాసి అనే పదంలో స్క్రీన్ మీద చూడండి వరుణ అస్సీ అనే రెండు పదాలు మనకు కనిపిస్తున్నాయి అసి అనొద్దు అస్సీ అసి అంటే ఖడ్గము అని చెప్పి అర్థం వరుణ అస్సి ఈ రెండు పదాలను మాత్రమే స్క్రీన్ మీద పెట్టాను ఆ రెండు పదాలు ఎక్కడెక్కడున్నాయి పక్క పక్కన ఉన్నాయా పైన కింద ఉన్నాయా గమనించండి కావాలని అలా పెట్టడం జరిగింది పక్క పక్కన ఉన్నాయి మరి కాస్త అటు ఇటు జరుపుదాం మన మ్యాప్ కోసం వరుణ ఎడం వైపు జరుపుదాం అస్సి కుడివైపు ఇంకాస్త జరుపుదాం ఏమిటి ఈ రెండు నదులు కాశీనగరము వరుణ అస్సి అనే రెండు నదుల మధ్యన ఉన్నది అందువల్ల దానికి వారణాసి అనే పేరు వచ్చింది తర్వాత మనం మ్యాప్స్లో నదులను నీలం రంగులో సూచిస్తూ ఉంటాం కదా అదిగో నీలం రంగులో వరుణా నది అస్సీ నది అలా నేను గీశాను అదేంటండి కాశీనగరం అంటే గంగా నది గురించి చెప్పకుండా ఈ రెండు నదుల గురించి చెప్తున్నారేమిటి అని చెప్పి అనుకుంటున్నారా ఇదిగో తర్వాతి స్లైడ్లో చూడండి గంగా నది కనిపిస్తోంది కదా గంగా నది ఎక్కడి నుంచి వస్తుందండి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది హిమాలయాలలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో గంగోత్రి అనే ప్రాంతంలో గంగా నది పుడుతుంది అక్కడి నుంచి హిమాలయాలలో కొండలల్లో చీలిపోతూ రకరకాల చీలికలుగా వెళుతూ రకరకాల పేర్లతో హిమాలయాలల్లో ప్రవహిస్తూ ఉంటుంది ఎన్నెన్నో ఉపనదులను కలుపుకుంటూ ఇక అక్కడ్నుంచి గంగానది సుడులు తిరుగుతూ ప్రవహిస్తూ దూసుకోనస్తూ ఉంటుంది అలా కాశీనగరం లోపలికి ప్రవేశిస్తుంది గంగానది గంగానదిలో వరుణానది అస్సీ నది రెండు నదులు కూడా కలుస్తూ ఉంటాయి అంటే ఈ రెండు నదులు గంగానదికి ఉపనదులు ఇక రెండో ప్రశ్న గంగా నదికి వెళ్ళి మనం స్నానం చేయాలంటే ఎలా అన్న ప్రశ్న ఎందుకు ఆ ప్రశ్న వస్తుంది అంటే కాశీనగరం ఏమో కాస్త ఎత్తులో ఉంటుంది గంగానది ఏమో కాస్త లోతు నుంచి ప్రవహిస్తూ ఉంటుంది గంగా నది దగ్గరికి మనం వెళ్ళాలి అంటే అందంగా మెట్లు నిర్మించి అక్కడ కూర్చోవడానికి కాస్త స్నానం చేసిన తర్వాత బట్టలు ఆరేసుకోవడానికి కానీ పిండ ప్రదానాలు చేయడానికి కానీ పూజాధికారులు నిర్వహించడానికి కానీ అనుగుణంగా ఉండేలాగా మెట్లు కట్టారు ఈరోజు కట్టిన మెట్లు కావవి కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించినవి కొన్ని చోట్ల మనకు రాతి మెట్లు కనిపిస్తూ ఉంటాయి శతాబ్దాల క్రితం నిర్మించినటువంటి మెట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి వాటిని ఘాట్లు అని చెప్పి పిలుస్తారు మెట్లను ఘాట్లు అని చెప్పి పిలవరు ఏ ఏ ప్రాంతంలో అయితే మెట్లున్నాయో స్నానం చేయడానికి కూర్చోడానికి అనుగుణంగా ఉందో అలా కట్టారే ఆ ప్రాంతాలను ఘాట్ అని చెప్పి పిలుస్తారు నరేంద్ర మోడీ గారు మొన్న స్నానం చేయడానికి ఆయన దిగారు గంగా నదిలో ఆయన కూడా ఏదో ఒక ఘాట్ లోపలికి ప్రవేశించి అక్కడి నుంచి గంగా నది లోపలికి వెళ్లాల్సిందే మొత్తం కాశీనగరంలో ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి వరుణానది అస్సీ నది గంగా నదిలో ఎక్కడెక్కడైతే కలుస్తూ ఉన్నాయో వాటి మధ్యలో మొత్తం గంగా నదికి ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి ఇదిగో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు చాలాసార్లు మీరు సినిమాలలో చూసే ఉంటారు వార్తలలో చూసే ఉంటారు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి ఇవి ఘాట్లు ఆ ఘాట్లకు ఒక్కొక్క ఘాట్కు ఒక్కొక్క పేరు కూడా ఉంది కొన్ని పేర్లు పౌరాణిక నామాలను సూచిస్తే కొన్ని పేర్లు మన దేశ నాయకులను కొన్ని పేర్లు కవులను కొన్ని పేర్లు కళాకారులను కొన్ని పేర్లు కాశీనగరానికి సేవ చేసిన వాళ్ల పేర్లు ఇలా మనకు కనిపిస్తాయి ఆ ఘాట్ల పేర్లలో వరుణానది గంగానదిలో ఎక్కడైతే కలుస్తుందో అక్కడ ఉండే ఘాట్కు ఆదికేశవ ఘాట్ అని పేరు అత్యంత కీలకమైనటువంటి ఘాట్ ఇది చాలా తక్కువ మంది జనాలుంటారు ప్రశాంతంగా కూర్చోవాలి అంటే ఆదికేశవ ఘాట్లో మనం కూర్చోవచ్చు కేశవ నారాయణ మాధవ మధుసూదన త్రివిక్రమ నారసింహ రామ కృష్ణ దామోదర అన్ని ఆయన పేర్లే కదా శ్రీమన్నారాయణుడు ఆయన పేరు మీద ఉన్నటువంటి ఘాట్ మొట్టమొదటి ఘాట్ ఆదికేశవ్ ఘాట్ చిట్ట చివరగా అంటే అస్సీ నది గంగా నదిలో కలిసే ప్రాంతంలో ఉన్న ఘాట్ ను ఘాట్ అని లేదా అస్సీ సంగం ఘాట్ అని పిలుస్తూ ఉంటారు అస్సీ ఘాట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను మరో వీడియోలో అస్సీ ఘాట్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చాలా చాలా ఆసక్తికరమైన విషయాల గురించి అస్సీ ఘాట్ గురించి నేను చెప్తాను ఇక ఒక్కసారి ఈ ఘాట్లను కాస్త మనం పక్కన పెట్టేసి నదిని మనం చూద్దాం ఇదిగో నేను చెప్పబోయే ఈ వీడియో మొత్తం మీరు ఇలా ఊహించుకోండి అంటే గంగా నదికి ఎదురుగా మనం నిలబడి ఉన్నాము మనకు ఆపోజిట్ డైరెక్షన్లో నది ఉంది అని చెప్పి మీరు ఊహించుకొని వినాల్సి ఉంటుంది ఈ వీడియో మొత్తం గంగా నదికి ఇటువైపు మొత్తం నగరం ఉంటే గంగా నదికి అటువైపు గారి కోట ఉంది అంటే అటువైపు కూడా నగరం ఉంది కాశీరాజుగారి కోట మనం ఏ ఘాట్లో అయినా సరే దిగి స్నానం చేస్తూ ఉంటే ఒక్కసారి మనం అవతలి వైపు గంగా నదికి అవతలి ఒడ్డు వైపు మనం చూస్తే కాశీ రాజుగారి కోట కనిపిస్తుంది అంతేకాదు స్క్రీన్ మీద మీకు వేదవ్యాసుల వారి ఫోటో కనిపిస్తోందా కృష్ణద్వైపాయనుడు ఆ రాజుగారి కోట పక్కనే వ్యాసులవారికి సంబంధించిన విగ్రహము వ్యాసులవారు ప్రతిష్ఠించిన శివలింగము అవన్నీ ఉంటాయి ఆ ప్రాంతాన్ని వ్యాస కాశీ అని చెప్పి పిలుస్తారు స్కాంద పురాణంలో కాశీఖండంలో వేదవ్యాసునికి సంబంధించిన అద్భుతమైన కథ ఉంటుంది పరమశివుడు వ్యాసుడిని కాశీనగరం నుంచి వెలివేయడము బహిష్కరించడము దానికి సంబంధించిన గాథ మనకందులో కనిపిస్తుంది భక్తులు వ్యాస కాశీకి కూడా వెళ్ళి వస్తూ ఉంటారు రాజుగారి కోటను చూస్తుంటారు అక్కడ ఉన్న ఆలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు మళ్ళీ ఒకసారి గంగానది ఇలా ఊహించుకోండి ఎదురుగా ఉన్నాం ఎదురుగా ఎంత దూరంలో ఉన్నాము అన్నది ఇక్కడ ప్రశ్న ఒక్కసారి ఆలోచించండి గంగానది వైపు మనం వెళ్ళాలి అంటే ఎనభై నాలుగు ఘాట్లున్నాయండి గంగానది దగ్గర అన్నాను ఎలా వెళ్ళొచ్చు ఒక్కసారి చూడండి రోడ్డు కనిపిస్తోంది ఎదురుగా అక్కడ గంగా గంగానది ఈ రోడ్డు వైపు నుంచి గంగానదికి వెళ్ళడానికి ఇక వరుసగా నేను మార్గాలు లాంటివి గీశాను సన్నని దారులు అలా మనం గంగా నదికి వెళ్ళి గంగానదిలో స్నానం చేయొచ్చు అని అనుకుంటే పొరపాటు అంత సులభంగా అంత సూటిగా తిన్నగా వెళ్లే మార్గాలు ఉండవు ఎందుకు ఒకసారి ఈ పసుపచ్చ రంగు డబ్బా అని ఒక ఇక్కడ పెట్టాను గమనించండి దారులన్నింటినీ ఆ పశుపచ్చ రంగు డబ్బా మూసేస్తోంది అవునా ఆ పసుపచ్చ రంగు డబ్బా దేన్ని సూచిస్తోందో తెలిసిన ఒక లక్ష దాకా ఇళ్ళున్నాయండి అక్కడ రోడ్డు నుంచి నది దగ్గరికి మనం వెళ్లాలంటే ఆ దారులన్నీ కూడా ఇళ్ల మధ్య నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి లక్ష దాకా ఉన్నాయి షాప్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి బెనారస్ చీరలమ్మే షాప్స్ లస్సీ షాప్స్ ప్రసాదాలమ్మే షాపులు ఇక ఎన్నని చెప్పమంటారండి పైగా ఇళ్ళు ఇరుకు సందులు కొన్ని చోట్ల మాత్రం మనకు సూటిగా దారి కనిపిస్తుంది కొన్ని చోట్ల సన్నని దారులు కొన్ని చోట్ల వంపులు తిరుగుతూ ఉన్నటువంటి దారులు అలా మనం వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు మనం కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ఎలా దర్శించుకోవాలి ఏమేం సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామే దానికి సంబంధించి సరిగ్గా అక్కడికి వెళదాం మనం కాశీ విశ్వనాథుని ఆలయానికి ఇక్కడ ఎన్నో ఘాట్లు ఉన్నాయి అని చెప్పి చెప్పాను కదా దశాశ్వమేది ఘాట్ దానికి దగ్గరగా కాశీ విశ్వనాథ్ మందిరం అనేది మనకు కనిపిస్తుంది ఒకసారి రోడ్డును మళ్ళీ గంగా నదిని ఇలా ఈ ఫోటోలో ఉన్నట్టుగా ఊహించుకోండి రోడ్డులో ఒక భాగం గంగా నదికి వెళ్లే భాగం మార్గం కనిపిస్తోంది కదా అలాగే పింక్ కలర్లో ఒక చిన్న మార్గాన్ని పెట్టడం జరిగింది అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక సర్కిల్ ఫామ్ అవుతోంది అవునా చౌరస్తా అని చెప్పి పిలుస్తాం చౌక్ అని చెప్పి పిలుస్తాం మన తెలుగు భాషలో అయితే కూడలి అంటాం నాలుగు రోడ్లు కలిసే ప్రదేశం ఇది చాలా చాలా కీలకమైనటువంటి కూడలి దీని పేరు గడౌలియా చౌక్ గడౌలియా చౌక్ మీరెప్పుడైనా కాశీనగరంలో ఏ సందులలోనో పడి మిస్ అయ్యారనుకోండి మీరు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని అడగాల్సింది ఏంటంటే గడౌలియా చౌక్ ఎలా వెళ్ళాలండి అని చెప్పి అడిగి వాళ్ళు దారి చూపిస్తుంటే అలా రావాలి ఒక్కసారి మీరు మళ్ళీ గడౌలియా చౌక్ దగ్గరికి వచ్చారంటే మీకు ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలా సులభంగా ఉంటుంది ఒకసారి చూడండి గడౌలియా చౌక్ నుంచి కుడివైపు రెడ్ కలర్లో ఒక యారో మార్క్ గీయడం జరిగింది ఎర్ర రంగు బాణం గుర్తు అటువైపు మీరు వెళ్ళిపోయారు అనుకోండి రోడ్డు వెంట సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ వస్తుంది తులసీదాసు గారు ప్రతిష్ఠించింది బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్లే రూట్ అదే తిలభాండేశ్వర్ దేవాలయానికి వెళ్లే రూట్ అదే అఘోరీల ఆశ్రమం ఉంటుంది బాబా ఆశ్రమ్ వెళ్లే రూట్ అదే అసీ కు వెళ్లే రూట్ అదే కుడివైపు నేను చూపించినటువంటి బాణం గుర్తు గడౌలియా చౌక్ నుంచి ఒకసారి ఎడం వైపు పసు బాణం గుర్తు చూపిస్తూ ఉన్నాను గడౌలియా చౌక్ నుంచి అటువైపు మీరు వెళ్ళారనుకోండి కాశీనగర క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఆయన మందిరం వైపు మీరు వెళ్ళొచ్చు తర్వాత పసుపచ్చ బాణంగుతు కింది వైపుకు నేను చూపిస్తూ ఉన్నాను వారణాసి స్టేషన్కి వెళ్లాలంటే ఆ రూట్లో వెళ్లాల్సి ఉంటుంది సరేనా ఇక ఇప్పుడు గంగా గంగానది వైపు చూపిస్తూ ఉన్నాను ఆ మార్గాన్ని విశ్వనాథ్ గల్లీ అని చెప్పి పిలుస్తారు హిందీలో చక్కగా రాసి ఉంటుంది విశ్వనాథ్ గల్లీ ఆ మార్గం గుండా మనం వెళితే దశాశ్వమేధ్ ఘాట్కు మనం వెళతాం కాశీనగరంలో అత్యంత కీలకమైనటువంటి అతిపెద్దనైనటువంటి ఘాట్స్లో దశాశ్వమేధ్ ఘాట్ కూడా ఒకటి మనకెప్పుడైనా సరే కాశీనగరాన్ని చూపించారంటే టీవీలల్లోనో సినిమాలల్లోనో వార్తలలోనో ఖచ్చితంగా దశాశ్వమేధ్ ఘాట్ను చూపిస్తూ ఉంటారు ఎందుకు అనంటే దశాశ్వమేధ్ ఘాట్లో ప్రతి సాయంత్రం గంగానదికి ఇస్తూ ఉంటారు ఈ ఫొటోస్ చూడండి ఈ విధంగా హారతి ఇస్తూ ఉంటారు రాత్రిపూట నదిలో గనక మనం బోట్లో గనక కూర్చొని గంగాహారతిని చూస్తూ ఫోటో గనక తీస్తే ఈ విధంగా వస్తుంది ఇలా ఉంటుంది మృదంగం కానీ తబలా గాని పెట్టుకొని ఒకరు కూర్చొని ఉంటారు మరొకరు మరో వాయిద్యం మరొకరు మరో వాయిద్యం ఇవన్నీ వాయిద్యాలు పెట్టుకొని కూర్చొని మైకులుంటాయి చక్కగా పాటలు పాడుతూ ఉంటారు అద్భుతంగా గంగాహారతిస్తారు అక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశించి ఓ నాలుగు మంచి మాటలు సత్సంగం లాంటిది చేస్తూ ఉంటారు భక్తులందరూ ఎక్కడెక్కడున్నా సాయంత్రం ఆరు అయ్యింది అంటే చాలా అక్కడికి వచ్చేస్తారు ఆ సమయాలు కూడా మీరు చూసుకోవాలి ఎండాకాలం వెళితే ఒక సమయం ఉంటుంది గంగాహారతి చలికాలం వెళితే ఒక సమయం ఉంటుంది ఇక ఉదయమో మధ్యాహ్నమో ఎప్పుడైనా మనం కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలంటే చక్కగా దశాశ్వమేది ఘాటుకు వెళ్ళి అక్కడ స్నానం చేసి మనం తీసుకెళ్లిన చెంబో గ్లాసో రాగి పాత్రనో ఏదో అందులో మనం గంగా జలాన్ని తీసుకొని విశ్వనాథుణ్ణి అభిషేకించడం కోసం మనం బయలుదేరతాం దశాశ్వమేది ఘాట్ నుంచి బయటికి వస్తాం మనం ఒకసారి ఈ ఫోటో చూడండి ఇందులో మీకు శివలింగం కనిపిస్తోంది శివలింగం ఏ ప్రాంతంలో అయితే కనిపిస్తోందో అది కాశీ విశ్వనాథుని యొక్క మందిరం కాబట్టి మనం సరాసరి గంగా నది నుంచి ఇటు రోడ్డు వైపు వస్తున్నట్టు వస్తూ ఓ కుడివైపు తీసుకుంటే మనకు విశ్వనాథ్ మందిరం కనిపించాలి అంతే కదా కానీ ఒక్కసారి చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి వరుసగా గల్లీలు ఒక ప్రాంతానికి వచ్చాక చూస్తున్నారండి ఎంత జిగ్జాగ్గా ఉందో ఇంకా నేను చాలా తక్కువ గీశాను అసలు ఆ గల్లీలు ఎలా ఉంటాయో మీరు చూడాలనుకుంటే ఒక్కసారి ఈ ఫోటో చూడండి ఎలా ఉన్నాయో చూడండి కొన్ని కొన్ని గల్లీలు అయితే ఆవు గనక పడుకుందనుకోండి ఇక మరో మనిషి వెళ్ళలేడు అక్కడి నుంచి అంత సన్నని దారులు అంత సన్నని గల్లీలు పొరపాటున కర్మగాలి ఆ విశ్వనాథ్ మందిరానికి వచ్చే దారిలో ఆ గల్లీలలో కర్మగాలి ఒక చోట ఎడంవైపు తీసుకున్నాం అనుకోండి అసలు ఏ గల్లీ లోపలికి వెళ్లాలో కూడా మనకు తెలియదు ఎడంవైపు తీసుకుంటే మళ్లీ మనం గడౌలియా చౌక్ ఆ మార్గం లోపలికి వచ్చేస్తాం కాలభైరవ మందిర్ ఉంటుంది కదా అక్కడెక్కడో ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోతాం లేదు ఆ విశ్వనాథ్ మందిర్కి దగ్గరలోనే అన్నపూర్ణమ్మవారి దేవాలయం ఉంటుంది అన్నపూర్ణమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చాక ఎడంవైపు వైపు బదులు కర్మగాలి ఒక చోట కుడి గల్లీ లోపలికి వెళ్ళిపోయామా కళ్ళు తెరిచేసరికి మళ్లీ మనం దశాశ్వమేధ ఘాట్లో ఉంటాం లేదు ఇంకో గల్లీ లోపలికి అడుగు పెట్టామా తప్పుడు గల్లీలోకి మణికర్ణిక ఘాట్లో ఉంటాం కళ్ళు వరకు ఎదురుగా చితులు మండుతూ ఉంటాయి మణికర్ణిక ఘాట్ కనిపిస్తుంది లేదు కర్మగాలి మరో గల్లీ లోపలికి వెళ్ళామా ఎక్కడెక్కడో తిరిగి మళ్లీ మనం దశాశ్వమేధ ఘాట్ విశ్వనాథ్ గల్లీ లోపలికి వెళ్ళిపోతాం అసలు ఎటు వెళ్తున్నామో మనకే తెలియనటువంటి పరిస్థితి అగ్ని ప్రమాదం ఏదైనా జరిగిందనుకోండి అక్కడ ఎంత భయానకంగా ఉంటుందో పరిస్థితి ఊహించుకోండి తీవ్రవాదులకు సంబంధించిన ముప్పు ఎప్పుడు ఉంటుంది అంతకుముందు ఒకసారి వారణాసిలో పేలుళ్ళు అవన్నీ కూడా అయ్యాయి సంకట్మోచన్ హనుమాన్ మందిర్ దగ్గరలో అక్కడక్కడ పెట్టారు అదే ఈ గల్లీలలో గనక ఏమన్నా సమస్య వచ్చిందనుకోండి దేవాలయం పక్కన తప్పించుకోవడం కష్టము సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది నిజానికి ఒకప్పుడు కాశీనగరం గల్లీలు గల్లీలుగా ఈ విధంగా లేదు మనకు పెద్దలు చెప్పడం ఏమిటి అంటే ఔరంగజేబ్ ఎప్పుడైతే కాశీనగరం మీద దండయాత్ర చేశాడో కాశీ విశ్వనాథుని దేవాలయాన్ని కూల్చేసి మరికొన్ని దేవాలయాలను కూల్ చేసి కాశీ విశ్వనాథుని దేవాలయం మీద జ్ఞానవాపి మసీదును కట్టడము ఆ తర్వాత అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము తన ఖడ్గంతో మతమార్పిళ్లు చేయడము బెదిరించడము రక్తసిక్తం చేయడము ఇవన్నీ చూసిన తర్వాత కాశీనగరంలో మెల్లిమెల్లిగా సందులు గొందులుగా కట్టడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఎవరైనా దండయాత్రలు చేయడానికి వచ్చినా అసలు వాళ్లకు విశ్వనాథుని దేవాలయం ఎక్కడుందో అంత సులభంగా కనిపెట్టలేరు అలాగే మరికొన్ని దేవాలయాలు కూడా ఎక్కడెక్కడున్నాయో వాళ్లు కనిపెట్టలేరు అన్న ఉద్దేశంతో అలా సన్నని దారుల్లాగా కాశీ నగరాన్ని శతాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చారు గత మూడు శతాబ్దాలలో అని ఒక కథనం అయితే అదంతా పాత చరిత్ర మరి ఇప్పటికీ మనం అలా వదిలేస్తే ఎలా చెప్పండి ఆలోచించండి పైగా కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కాస్త పెద్దదిగా చేద్దాము అన్నా గాని చుట్టుపక్కల మొత్తం ఇళ్ళండి బాబు ఇళ్ళు 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 ఇరుకైన సందులు ఇళ్ళు వాటిని తొలగించాలన్న కష్టమే అసలు లోపల దాకా కార్లు గాని పెద్ద పెద్ద భారీ వాహనాలు గాని వెళ్లే పరిస్థితి కూడా ఉండదు కాలినడకనే తిరగాలి లోపల మొత్తం మనం మన సంగతి పక్కన పెట్టండి వృద్ధులు దివ్యాంగులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి పోని కాస్త దేవాలయాన్ని మరమ్మతులు చేయడం కోసం ఏమన్నా కొన్ని రోజుల పాటు తీసుకుందాము మరమ్మతులు చేద్దాము అని ప్రభుత్వం వారు కానీ ఎవరన్నా ఆలోచించినా ఒక ప్రొక్లైనర్ వెళ్లాలన్నా ఒక క్రేన్ అక్కడి దాకా వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేని పరిస్థితి అంత భయంకరంగా ఉంది పరిస్థితి అక్కడి వాళ్ళు కూడా కాశీనగరంలో ఎలా తయారయ్యారంటే శతాబ్దాలుగా వాళ్ళు ఆ ఇరుకు సందులల్లోనే పడి జీవిస్తూ వస్తున్నారు కదా నేను కొద్దిమందితో మాట్లాడడం జరిగింది ట్యాక్సీ వాళ్లతోనూ రిక్షా వాళ్లతోనూ స్వీట్ షాప్ వాళ్లతోనూ లస్సీ షాప్ వాళ్లతోనూ బెనారస్ చీరలమ్మే షాప్ వాళ్లతోనూ చాలామందితో మాట్లాడడం జరిగింది అక్కడ వాళ్లలో కొద్దిమంది మాట్లాడింది విని నేను ఆశ్చర్యపోయాను ఏం పర్వాలేదు సార్ మాకు ఈ గల్లీ బాగున్నాయి మమ్మల్ని గనక ఇలాంటి ఇరుకు సందుల గల్లీలు కాకుండా పెద్ద పెద్ద ఇళ్ళు ఇచ్చి అక్కడ ఉండమన్నా మేము ఉండలేము అలా మాకు అలవాటైపోయింది అని చెప్పి వాళ్ళు సమాధానాలు ఇచ్చారు వాళ్లకు బానే ఉంటుంది కానీ ఇంకా భక్తులు పెరగాలన్నా భక్తుల రాకపోకలను పర్యవేక్షించి వాళ్లకు సహాయ సహకారాలు అందివ్వాలన్నా ప్రభుత్వం నుంచి ఈ సమస్యలన్నీ వస్తాయి ఈ గల్లీలలో తిరుగుతూ ఉంటే పైగా నూట తొంభై సంవత్సరాల క్రితం దాదాపు నూట తొంభై ఏళ్ల క్రితం మరమ్మతులు జరిగాయంటే ఇప్పటివరకు మళ్లీ మరమ్మతులు జరగనటువంటి పరిస్థితి ఇదంతా నరేంద్ర మోడీ గారు ఆలోచించారు పెద్దవాళ్లు దివ్యాంగులు ఎలా కాశీ విశ్వనాథ్ మందిరానికి చేరుకుంటారు అయ్యో బాబా విశ్వనాథ్ మందిరం నుంచి చూస్తే గంగానది కనిపించడం లేదు గంగానది నుంచి చూస్తుంటే విశ్వనాథ్ మందిరం కనిపించకపోయినా కనీసం దారి కనిపించాలి కదా ఏ దారిలో వెళ్లాలో ఇలాగే ఉన్నారేమిటి ఇలాగే ఉందేమిటి పరిస్థితి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆలోచించారు ఆలోచించి ఘాట్లో మనం స్నానం చేసిన తర్వాత సరాసరి కాశీ విశ్వనాథ్ మందిరానికి వెళ్లడానికి ఒక మార్గాన్ని సువిశాలమైన మార్గాన్ని వేయాలి అని చెప్పి అనుకున్నారు ఎక్కడి నుంచి వేయాలి దశాశ్వమేధి ఘాట్ అక్కడి నుంచి వేయాలి అని చెప్పి అనుకోండి అక్కడి నుంచి కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి ఆ ఇళ్లను తొలగించేటప్పుడు గాని కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి ఒకసారి మీరు డయాగ్నల్ గా కనుక చూశారంటే దశాశ్వమేధ్ ఘాట్ నుంచి కాశీ విశ్వనాథ్ మందిర్ వరకు ఆ లైన్ లోనే దేవాలయము ఉంటుంది ఆ డయాగ్నల్ లైన్ లోనే కాశీ విశాలాక్షి అమ్మవారి దేవాలయం ఉంటుంది మరికొన్ని దేవాలయాలు ఉన్నాయి అక్కడి నుంచి వేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి అలాగే మరోవైపు నుంచి చూస్తే మణికర్ణిక ఘాట్ ఉంది అక్కడి నుంచైనా సరే దారి వేయొచ్చు కానీ అక్కడి నుంచి సమస్య ఏంటంటే మణికర్ణిక ఘాట్లో నిరంతరం చితులు మండుతూ ఉంటాయి అక్కడి నుంచి దారి వేయాలి అంటే మరికొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి నిరంతరం ఆ దారిలో శవాలు వెళుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి వారికి సంబంధించిన కార్యక్రమాలకు ఇబ్బంది కలిగించినట్టుగా అవుతుంది అక్కడి నుంచి రావడం కూడా కొంచెం కష్టం ఎడంవైపు వైపు మణికర్ణిక కుడివైపు దశాశ్వమేధ్ ఘాట్ కనిపిస్తున్నాయి కదండి ఈ రెండు కాకుండా మధ్యలో ఇంకొక ఘాట్ ఉంది నిజానికి ఈ రెండింటికి మధ్యలో ఇంకా వేరే చిన్న చిన్న ఘాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి దశాశ్వమేధ్ ఘాట్ లో మీరు స్నానం చేస్తుంటే మీకు బాబు రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అని చెప్పి కనిపిస్తుంది మీరు ఘాట్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి కానీ ఆ రెండింటికి మధ్యలో లలిత ఘాట్ అని చెప్పి ఇంకో ఘాట్ ఉంది ఒకసారి స్క్రీన్ మీద చూడండి లలిత ఘాట్ ఈ విధంగా కనిపిస్తుంది లలితా ఘాట్ నేను వెళ్ళడం జరిగిందండి అక్కడ లలితా గౌరీ మందిరం ఉంది అంతేకాదు అక్కడ నేపాల్ మందిర్ అని చెప్పి ఒక మందిరం ఉంది చాలా ఎత్తులో ఉంటుంది అక్కడికి నేను వెళ్ళడం జరిగింది నేపాల్ రాజుగారు రాణా బహదూర్ షా ఆయన కట్టించారు అక్కడ నేపాల్ మందిర్ను అలాగే ఆ ఘాట్ ఆయన పేరు మీద నిర్మించడం జరిగింది నిజానికి అక్కడ ఒక చిన్న వేద పాఠశాల కూడా ఉంది అక్కడ ఉన్న వేద పాఠశాల విద్యార్థులతో కూడా నేను మాట్లాడడం జరిగింది ఒక రాత్రి కాశీలో అక్కడ నడుచుకుంటూ అలా వెళ్లాను హారతి అయిపోయిన తర్వాత పైకి ఎక్కాను చాలా మెట్లుంటాయి నేపాల్ మందిర్ అక్కడ వెళ్ళడానికి అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడాను లలిత ఘాట్ యొక్క ప్రత్యేకత ఇదంతా కూడా లలితా ఘాట్ నుంచి మీరు మ్యాప్ లో చూడొచ్చు ఎదురుగా బాణం గుర్తు కనిపిస్తోందే సరాసరి విశ్వనాథ్ మందిర్కు వెళ్ళడానికి వెళ్లడానికి ఒక మార్గాన్ని వేశారు అదే విశ్వనాథ్ కారిడార్ ఆ విశ్వనాథ్ కారిడార్ వేయడం వల్ల మన ముందు మాట్లాడుకున్న సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడ్డాయి ఒకటి వృద్ధులు దివ్యాంగులు వాళ్ళు వెళ్ళాలి అంటే కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ల కోసం అక్కడ ఎస్కలేటర్లు నిర్మించారు ర్యాంపును వేశారు మెట్లు ఎక్కుతూ కష్టపడాల్సినటువంటి అవసరం రాకుండా చేశారు స్నానం చేసి చక్కగా గంగానది జలాన్ని తీసుకొని అక్కడ లిఫ్ట్స్ ఉన్నాయి అలాగే ర్యాంప్ ఉంది ర్యాంప్ మీద నడవడం అనేది చాలా సులభం మెట్ల మీద కంటే కూడా ఆ విధంగా వేశారు ఆ మార్గం కూడా అండి ఇరవై రెండు అడుగుల నుంచి ఇరవై ఐదు అడుగుల మధ్యలో వచ్చే రకంగా వేశారు అంటే పక్కపక్కన ఒకేసారి ఇరవై మంది ముప్పై మంది నలభై మంది చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు ఇంతకుముందు ఇరుకు సందులల్లో కొన్ని సందులల్లో అయితే ఇద్దరు ముగ్గురు మాత్రమే పడతారు నడుస్తూ ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక బ్రీతింగ్ స్పేస్ అనేది వచ్చింది ఇరుకు సందుల్లో నడుస్తున్నటువంటి భావన ఉండదు గంగానదిలో స్నానం చేసామా చక్కగా లలితా ఘాట్ నుంచి నడుచుకుంటూ కాశీ విశ్వనాథ్ మందిరికి వెళ్ళామా అన్నట్టుగా ఉంటుంది అయితే కేవలం ఆ దారి మాత్రమే వేస్తే నరేంద్ర మోడీ గారి టీం యొక్క ప్రత్యేకత ఏమున్నది కాదు ఆ దారితో పాటు ఇంకా చాలా చాలా ఆసక్తికరమైనవి ఆశ్చర్యకరమైన పనులు వాళ్ళు చేశారు మొట్టమొదటగా అండి లలితాఘాట్ నుంచి దేవాలయానికి వెళ్లే దారిలో మధ్య మధ్యలో కొన్ని విగ్రహాలను నెలకొల్పారు మనకు శ్రీ ఆది శంకరాచార్యుల వారి విగ్రహం కనిపిస్తుంది అలాగే కాశీ ఆలయాన్ని పునర్నిర్మించిన రాణి అహల్యాబాయి హోల్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు ఆ దారిలో అంతేకాదు శివపుత్రులైన కార్తికేయుడు గణేశుడు వాళ్ల సరికొత్త విగ్రహాలను ప్రతిష్ఠించారు అంతేకాదు మాత అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అంతేకాదు రుద్రాంశతో జన్మించిన హనుమంతుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అంతేకాదు భారతదేశం అంటేనే భారత మాత అని మనం కొలుస్తాం భారతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అలాగే అక్కడొక ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పారు ఆధ్యాత్మిక కేంద్రానికి దగ్గరలో భారతమాత విగ్రహాన్ని పెట్టారు కేవలం మూడు వేల చదరపు అడుగుల్లో ఉన్నటువంటి ఆలయాన్ని మొత్తం ఈ కారిడార్ అంతటితో కలిపితే ఐదు లక్షల చదరపు అడుగులకు విస్తరించారు ఈ ఐదు లక్షల చదరపు అడుగుల్లో డెబ్బై శాతం గ్రీన్ కవర్ కోసం కేటాయించారు ఔరంగజేబు కాశీ ఆలయాన్ని విధ్వంసం చేసి వెళ్లిన తర్వాత పదిహేడు వందల డెబ్బై మూడులో రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఆమె ఆలయాన్ని పునరుద్ధరించారు పునర్నిర్మించారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఐదులో రాజా రంజిత్ సింగ్ గారు ఒక టన్ను దాకా బంగారాన్ని సమర్పించి అక్కడున్న గోపురానికి గోడలకు బంగారు తాపడాన్ని చేయించారు పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి యాభై మధ్యలో మరమ్మతులు జరిగితే ఇక ఆ తర్వాత మళ్లీ మరమ్మత్తులు అవేమీ జరగలేదు ఇప్పుడు మళ్లీ నరేంద్ర మోడీ గారి టీం రెనోవేషన్లో భాగంగా రెండు వేల ఆరు వందల మంది కార్మికులు మూడు వందల మంది సాంకేతిక నిపుణులు ఇంజనీర్లు నిరంతరం పనిచేశారు మూడు షిఫ్ట్స్లో పనిచేశారు అంటే ఇరవై నాలుగు పాటు పని నడుస్తూనే ఉంది అన్నట్టు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదిన ఆగస్టులోనే పూర్తవ్వాలి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో కరోనా సెకండ్ ఫేజ్ వల్ల కొంత పని ఆపారు ఆ తర్వాత ప్రారంభించారు కానీ ప్రచండ వేగంతో పని జరిగినట్టే రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదిన పని ప్రారంభమైతే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు దివ్యమైన భవ్యమైన కాశీ విశ్వనాథ్ కారిడారు పూర్తయ్యింది అంటే ఏ స్థాయిలో పనులు నిర్వహించారో చూడండి మొదటి ఫేజులో మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అన్నట్టు నరేంద్ర మోడీ గారు వారణాసి ఎంపీ కూడా అలాగే ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ బీజేపీ ప్రభుత్వం ఉంది ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాలను నిర్వహించారు ఇక సమస్యలన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఏ విధంగా పరిష్కరింపబడ్డాయో మీకు అర్థమైపోతుంది ఏటా డెబ్బై లక్షల మంది కాశీనగరానికి వస్తారు శివరాత్రి రోజున నాలుగు లక్షల మంది దర్శనం చేసుకుంటారు మన దక్షిణ భారతదేశంలో కార్తీక మాసాన్ని మనం ఎలాగైతే ప్రత్యేకంగా జరుపుకుంటామో ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసాన్ని ఆ స్థాయిలో జరుపుకుంటారు కాశీనగరంలో శ్రావణ మాసాన ఆ నెల రోజులు రోజుకు లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు వస్తారు వాళ్ళందరూ ఇప్పుడు కాశీ విశ్వనాథ్ కారిడార్ నుంచి కాశీ విశ్వనాథుని మందిరం వరకు వెళ్ళేటప్పుడు మధ్యలో విశ్రాంతి భవనాలు ఉంటాయి ఆ విశ్రాంతి భవనాలలో కూర్చోవచ్చు ఇప్పటికైతే ఆలయం దక్షిణం వైపు నుంచి మాత్రమే మనం రాగలం చుట్టూ ఇళ్ళు షాప్స్ ఉండేవి ఇప్పుడు గంగానది నుంచి సరాసరి మనం ఆలయం వైపుకు వెళ్ళిపోవచ్చు అలాగే ఇప్పుడు గంగా నది నుంచి ఆలయానికి వెళ్లే దారి సుస్పష్టంగా కనిపిస్తుంది ఆలయం నుంచి గంగానదికి వెళ్ళడానికి కూడా దారి సుస్పష్టంగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఎవరి సహాయం లేకుండా అలా వెళ్ళిపోవచ్చు గంగకు వెళ్ళడం చాలా సులభం ఇప్పుడు అంతేకాదు వృద్ధులు దివ్యాంగులు వాళ్ళు కష్టపడి మెట్లు ఎక్కి మెట్లు దిగి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు రాదు ఆనందంగా కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి లిఫ్టులు ఎక్కొచ్చు లేదా ర్యాంపు మీద నుంచి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు క్యూ సిస్టమ్ ఇంతకుముందు షాప్స్ మధ్యన రోడ్డు మీద దుకాణాల మధ్యన అక్కడక్కడా ఉండేది ఇప్పుడు క్యూ సిస్టమ్ కాస్త విశ్వనాథ్ కారిడార్లో ఉంటుంది విశ్వనాథ్ కారిడార్లో చాలా చక్కగా విశ్రాంతి భవనాలు నిర్మించారు కాబట్టి అక్కడ కూర్చోవచ్చు అలాగే ఆలయం యొక్క విస్తీర్ణం కూడా పెంచబడింది విశ్వనాథుని ఆలయాన్ని మూడు భాగాలుగా విభజించారు మొట్టమొదటిది ఆలయం యొక్క ప్రధాన భాగం అక్కడ రెడ్ శాండ్ స్టోన్ను ఉపయోగించి నిర్మాణాలు చేశారు నాలుగు పెద్ద పెద్ద ద్వారాలను ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేశారు అంతకుముందు ప్రదక్షిణ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు చాలా సులభంగా ప్రదక్షిణం చేసుకోవచ్చు ప్రదక్షిణ మార్గం సుస్పష్టంగా ఉండేలాగా ఏర్పాటు చేశారు ఆలయం చుట్టూ అంతేకాదు ప్రదక్షిణం చేస్తూ ఉన్నప్పుడు కాశీ యొక్క చరిత్రను స్కాందాణం కాశీఖండంలో వివరించబడ్డ మహిమలను తెలియజేసే విధంగా శిల్పాలను చెక్కారు అంతేకాదు కాశీ విశ్వనాథ్ కారిడార్లో గంగానది వైపు నుంచి ఆలయం వైపుకు వెళ్లే లోపు ఇరవై నాలుగు కొత్త కొత్త దివ్యమైన భవ్యమైన భవనాలను నిర్మించారు అందులో గంగా వ్యూ కెఫే అని ఒక కెఫేని పెట్టారు ఫుడ్ కోర్ట్స్ పెట్టారు దుకాణాలు పెట్టారు సరికొత్త వాటర్ ట్యాంకును నిర్మించారు వారణాసి సిటీ మ్యూజియంను ఏర్పాటు చేశారు వారణాసి సిటీ గ్యాలరీని ఏర్పాటు చేశారు అలాగే వచ్చిపోయే భక్తుల కోసం టూరిస్టుల కోసం మూడు ఫెసిలిటీ సెంటర్స్ను నిర్మించారు సేవాదారులు వాళ్లందరి కోసం ప్రత్యేకంగా ఆఫీసులు కట్టారు భోగశాల అని అత్యద్భుతమైన ఒక వంటశాలను నిర్మించారు అంతేకాదు పోలీసు వాళ్ల పికెటింగ్ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ బ్లాక్ను ఏర్పాటు చేశారు యుటిలిటీ బ్లాక్ను ఏర్పాటు చేశారు మల్టీపర్పస్ హాల్ అని ఒక పెద్ద హాల్ను నిర్మించారు యజ్ఞాలు చేయాలి అంటే దానికి అనుగుణంగా ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా యజ్ఞాల కోసం నిర్మించారు అలాగే వేదిక్ లైబ్రరీ అని బ్రహ్మాండమైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు వేదిక్ సెంటర్ అని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు భారతమాత విగ్రహం ఆధ్యాత్మిక కేంద్రానికి దగ్గరలో ఉంటుంది అలాగే ఎవరైనా సరే ఎంపీలు ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళారనుకోండి కాశీ నగరానికి వాళ్ళెక్కడో దూరాన ఉండి సమయం వచ్చినప్పుడు సెక్యూరిటీ అంతా చెక్ చేసుకొని ఆ సందులలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలి సెక్యూరిటీ సమస్యలు అప్పుడుండేవి ఇప్పుడు లేవు ఎందుకంటే విఐపిల కోసం ప్రత్యేకంగా అక్కడ గెస్ట్ రూములను నిర్మించారు తద్వారా సెక్యూరిటీ సమస్యలు తగ్గుతాయి ఇక విర్చువల్ గ్యాలరీ అండ్ మ్యూజియంను ఏర్పాటు చేశారు అంతేకాకుండా అగ్ని ప్రమాదాల నుంచి రక్షించడం కోసం ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ సెంటర్ అని ప్రత్యేకంగా ఒక సెంటర్ను ఏర్పాటు చేశారు మధ్య మధ్యలో గనక వస్తే ఆర్పడం కోసం కావాల్సిన పనిముట్లను పరికరాలను అక్కడ పెట్టారు దానికి సంబంధించిన సమాచార వ్యవస్థను చూసుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేశారు మరి సెక్యూరిటీని చూసుకోవడం కోసం ఐదు కోట్ల నలభై మూడు లక్షలు కేటాయించారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అని సెక్యూరిటీ సిస్టమ్ను ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు పాటు పర్యవేక్షణ ఉంటుంది గగనతలం నుంచి పర్యవేక్షించడం కోసం డ్రోన్స్ను అత్యంత ఎత్తైన ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కెమెరాలను నిఘా వ్యవస్థ కోసం ఈ హైటెక్ సెక్యూరిటీని ఉపయోగిస్తూ ఉన్నారు అలాగే భూకంపాలు వచ్చినా సరే నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉండేలాగా సరికొత్త సాంకేతికతను జోడించి విశ్వనాథ్ కారిడార్ను ఆ భవనాలను నిర్మించారు గంగ నుంచి కాశీ విశ్వనాథుని గర్భాలయం వరకు వెళ్లేలా ఒక పైప్ లైన్ను ఏర్పాటు చేశారు అంటే గంగానది యొక్క ధార గర్భాలయం దాకా వెళుతుంది ఇప్పుడు అంతేకాదు పరమశివునికి ఇష్టమైన జిల్లేడు బిల్వ వృక్షాలు రుద్రాక్ష వీటన్నింటినీ కూడా శివవనం అని ఏర్పాటు చేసి అక్కడ పెంచుతూ ఉన్నారు నిత్య అన్నదానాల కోసం విశాలమైన వంటశాలను భవనాలను ఏర్పాటు చేశారు అయితే ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి సక్సెస్ ఏమిటి అసలు విజయం ఏమిటి ప్రాజెక్టులో అని మనం ప్రశ్న వేసుకుంటే గంగా అక్కడి నుంచి మొదలెట్టి ఆలయం వరకు కారిడార్ నిర్మించాలి అంటే మధ్యలో ఉన్న ఇళ్ల పరిస్థితి ఏంటండి దాదాపు మూడు వందల దాకా ఇళ్లున్నాయి దుకాణాలున్నాయి వాటన్నింటినీ సేకరించారు అందులో కొంతమంది కారిడార్ కాడుతున్నారా ఇస్తున్నాం తీసుకోండి మా ఇళ్లను అని చెప్పి ఇచ్చిన ఉన్నారు సరే ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుంటారు ఇళ్లను ఇస్తారు కొంతమంది ఆలోచిస్తారు కదా కొంతమంది అద్దెలకున్న వాళ్లు కూడా ఉంటారు వాళ్ళందరితో మాట్లాడారు యోగి సర్కార్ అలాగే అక్కడున్న అధికారులు బీజేపీ కార్యకర్తలు నెగోషియేట్ చేయడం మొదలుపెట్టారు వాళ్లందరికీ మరో చోట ప్రత్యేకంగా ఇళ్లు నిర్మించడం కోసం డబ్బులు కేటాయించారు కొంతమందికి ఇళ్లు కట్టించి ఇచ్చారు అవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే ఆ ఇళ్ల మీద హక్కు తీసుకున్నాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రాజెక్ట్ యొక్క విజయం ఏంటంటే అక్కడ తొలగించిన మూడు వందల ఇళ్ళు ప్లస్ దుకాణాలు వాళ్లకు సంబంధించిన వాళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా కోర్టు మెట్లెక్కలేదు అక్రమంగా నా ఇంటిని తొలగించింది సర్కార్ అని ఒక్కరు కూడా వెళ్లలేదు అంటే వాళ్లందరికీ ఆ స్థాయిలో కంపెన్సేషన్ను అందించారు చాలా చాలా ఆనందంగా వాళ్లందరూ ఇళ్లను ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మన భారతదేశంలో సాధారణంగా ప్రభుత్వాలు ఏమైనా ప్రాజెక్టులు కడుతూ ఉంటే ప్రజల యొక్క ఇళ్లను సేకరించడము దుకాణాలను సేకరించడం చేసేటప్పుడు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి సమస్యలు ఏవీ రాకుండా ఏ కోర్టులో ఎలాంటి వ్యాజ్యం కూడా అసలు పడనూ లేదు పెండింగ్లోనూ లేదు అంటే అదే ఈ ప్రాజెక్టు యొక్క విజయానికి నిదర్శనం మొత్తం కారిడార్ యొక్క పొడవు నాలుగు వందల మీటర్లు ఉంటుంది అంటే కిలోమీటర్ లోపే ఉంటుంది గంగా నది నుంచి ఆ కారిడార్ ద్వారా వెళితే మనం దర్శించుకోవడానికి ఆ మధ్యలోనే మనకి ఎన్నెన్నో భవనాలు ఉన్నాయి మధ్య మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కూర్చోవచ్చు ఓ కెఫే ఉంది గంగా కెఫే అని ఓ లస్సీ తావచ్చు ఓ చాయ్ తావచ్చు లేదు కాసేపు గ్రంథాలయంలో కూర్చోవచ్చు ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని బయటకు రావచ్చు అంత అద్భుతంగా కాశీ కారిడార్ను నిర్మించారు లోపల అత్యద్భుతమైన శిల్పాలు సరికొత్త హంగులతో కాశీ విశ్వనాథుని ఆలయాన్ని నిర్మించారు అయితే ఒకసారి ఈ మ్యాప్ గనక మీరు చూస్తే అటు గంగా వైపు నుంచి ఇటుకు చూడండి ఇదిగో ఈ ఆరో మార్క్ కనిపిస్తోంది ఇది జ్ఞానవాపి మసీద్ నిజానికి జ్ఞానవాపి అనేది మన సంస్కృతంలో ఉన్నటువంటి పదం జ్ఞానవాపి అనే ఒక బావి ఉంటుంది అక్కడ దానికి సంబంధించి కూడా పురాణాలలో కథనం ఉంది అని పెద్దలు చెప్తూ ఉంటారు జ్ఞానవాపి అసలు ఆ ప్రాంతంలో ముందుగా కాశీ విశ్వనాథుని ఆలయం ఉండేది దాన్ని కూలగొట్టి అక్కడ ఔరంగజేబు మసీదు కట్టించాడు అని ఆ తర్వాత అహల్యాబాయి హోల్కర్ గారు ప్రస్తుతం మనం ఎక్కడైతే ఆలయాన్ని చూస్తున్నామో ఆ ప్రాంతంలో ఆలయాన్ని కట్టించారు అని చరిత్ర చెప్తోంది ఆ జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఏం జరిగింది అన్నది మరో వీడియోలో నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇతిహాసం ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవ్వాలి సబ్స్క్రైబ్ అవడంతో పాటు బెల్ బటన్ కూడా నొక్కాలి అలా మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే మేము మరికొన్ని ఆసక్తికరమైన సబ్జెక్ట్స్ తీసుకొని అత్యంత లోతుగా మీకు అందివ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం కొంతమంది అండి వీడియో చూసిన తర్వాత కనీసం లైక్ కూడా కొట్టారు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక లైక్ కొట్టడం వల్ల మేము కూడా వీడియో చూసాము మేం కూడా మీతో ఉన్నాము అన్న ఒక భావన మాకు కలిగించిన వాళ్ళు అవుతారు వీడియోకు ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ బటన్ నొక్కండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను చక్కగా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి ఇతరులతో కూడా కామెంట్ సెక్షన్లో మీరు చక్కగా చర్చించొచ్చు ఎందరో కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళతో కూడా మీరు కామెంట్ సెక్షన్లో చర్చించవచ్చు ఆ విధంగా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వీడియోను సంపూర్ణంగా వీక్షించిన వాళ్ళందరికీ మరొక్కసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు